75వ ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మిషన్ అమృత్ సరోవర్ రామచంద్రపురం డివిజన్ పరిధిలోని 19 గ్రామాల ఎంపికలో భాగంగా రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామంను ఎంపిక చేశారు. అమృత్ సరోవర్ మహోత్సవంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మాలపాడు గ్రామం నుంచి నీటి చెరువులో పూడిక తీత తదితర పనులు చేపట్టారు. ముందుగా కొబ్బరి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఏపీడీఎల్ రాంబాబు మరియు గ్రామ సర్పంచ్ సుజానా ప్రియాంక, గ్రామీణ ఉపాధి హామీ ఏపీఓ అరుణకుమారి, గ్రామ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రామచంద్రపురం ఏపీడీఎల్ రాంబాబు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా మలపాడు గ్రామంలో చెరువు పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సుజనా ప్రియాంక. నేను మాలపాడు గ్రామ సర్పంచ్ని. అమృత్ సరోవర్ అనే పథకానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ గుంతలో నిర్మించడం, చెరువులను పూడిక తీయించి భూగర్భ జలాలను ఇంక్రీజ్ చేయాలని మన ప్రధాని గారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. గ్రామంలోని వాటర్ ట్యాంక్ 20 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది, కానీ ఆ వాటర్ ఎవరికి సరిపోవట్లేదు. ఈ భూగర్భ జలాలు ఇంక్రీజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఉపయోగాలు మనకే ఉంటాయి, సాగునీటి అవసరాలు అవన్నీ తీరుతాయని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథక ప్రజలందరూ కూడా కూలీలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సురక్షితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. అనేకరం ఈ చెరువు అనేకరం విస్తీర్ణం ఉందండి. ఈ చెరువులో మాకు మరి 1500 పని దినాలు శాంక్షన్ అవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఖచ్చితంగా 10 రోజుల్లో దీన్ని ఈ చెరువుని డీసిల్టింగ్ పనులు పూర్తి చేయడం జరుగుద్ది. మరి ఈ మేట్లు సమక్షంలో గ్రూపులందరూ కూడా ఈరోజు 200 కూలీలకి మరి ఈరోజు డిమాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరితో ఈరోజు మరి పని చేస్తాం. రోజుకి 6 గంటలు పని చేస్తారండి. వాళ్ళకి మనం కొలతలు ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ చెరువు లోపల గర్భంలో 3 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు మార్కింగ్ వేస్తున్నామండి. ఈ మార్కింగ్ లోపల 1 అడుగు లోతులో మన మట్టిని తవ్వేసి వీళ్ళు పైన గట్టును పటిష్టం చేస్తారు. అలా చేస్తే వీళ్ళకి రోజుకి 257 రూపాయలు ఖచ్చితంగా వస్తుందండి. ఈ విధంగా 10 రోజుల్లో ఈ పనిని పూర్తి చేసి మరి అమృత్ సరోవర్లో కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పి నేను హామీ ఇస్తున్నాను సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్ రాంబాబు. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీడీ రామచంద్రపురం క్లస్టర్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇలో నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఎంపీటీస్ గారు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈరోజు అమృత్ సరోవర్లో భాగంగా మరి చెరువుల్లో మరి పూడిక తీత డీసిల్టింగ్ కార్యక్రమానికి ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి మొక్క మరి వేయడం జరిగింది. అలాగే ఈరోజు పనులు ప్రారంభించడం జరిగిందండి. మరి ఇది ఏంటంటే మన ఈ నా యొక్క క్లస్టర్ పరిధిలో రామచంద్రపురం నా క్లస్టర్ పరిధిలో 6 మండలాల్లో ఈ సంవత్సరం 19 అమృత్ సరోవర్ పథకంలో మట్టిని డీసిల్టింగ్ చేసి మరి గట్లు పటిష్టం చేసి అలాగే ఇక నీటిని నిల్వ చేయడానికి, వర్షపు నీటిని నిల్వ చేయడానికి, గ్రామస్తులకి నీటిని వాటర్ ఎక్కువ అందుబాటులో ఉండడానికి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అలాగే నా క్లస్టర్ పరిధిలో 19 మరి మంజూరైనవి. వీళ్ళందరికీ కూడా మరి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 2023 ఆగస్టులోపు ఈ 19 చెరువులు మరి అమృత్ సరోవర్లో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మరి మట్టిని శుభ్రంగా డీసిల్టింగ్ చేసి గట్లు పటిష్టం చేసి మరి ప్రజాప్రతినిధులు సమక్షంలో పనులు చేయడం జరుగుద్ది. అదేవిధంగా దీన్ని పర్యవేక్షణ కమిటీ పర్యవేక్షించడానికి ఒక ప్రజాప్రతినిధిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది.
వారి సమక్షంలోని అలాగే సర్పంచ్ గారు ప్రజాప్రతినిధి సమక్షంలోని ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ మాలపాడు గ్రామంలో రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామంలో ఈ